మేడ్చల్ జిల్లా మేడ్చల్ రాజబొల్లారం గ్రామంలో ఓ దుకాణంలో అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు సిలిండర్లు పేలి అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దుకాణదారుని పాపకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మేడ్చల్ పోలీసులు. అంబులెన్స్ దగ్గరకు వచ్చింది. అంబులెన్స్ దగ్గర మేము ఉన్నాము. స్టాప్ లేరు. ఇలా ఉన్నాడు అయితే కిరాయికి తీసుకొని కిరాయికే ఉంటుండ్రు. కిరాణా షాప్ నడుపుతురు కానీ వాళ్ళు లోపల నడిపించే దందా బయట తెలిసిన వాళ్ళకి 2-3 సార్లు హెచ్చరిక ఇచ్చినాము. అయితే మానేసినామని అనుకురు కానీ ఆ గ్యాస్ ఆయన లోపల వాళ్ళ భార్య వంట చేస్తుంది, ఈయన రీఫిల్లింగ్ చేస్తుందంటే పెద్ద గ్యాసులు తీసుకొని దాంట్లో చిన్న చిన్న చేసి ఈ బీఆర్ఓలకు బయట వాళ్ళకు అమ్ముతారు. వాళ్ళు అటు అమ్మేటే ఆ రీఫిల్లింగ్ చేసే టైంలో ఆ గ్యాస్ పేలి ఆ పొయ్యి దగ్గర వచ్చేసింది. పొయ్యి దగ్గర రాగానే వాళ్ళు బయట వచ్చేసారు. ఇంకో షటర్ల అంత ఎంటీ ఈ లోడ్ గ్యాసులు ఉన్నాయి, వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు. ఒక పాపకు గాయమైంది. బయట వెళ్ళిపోయే టైంలో ఇక బయట ప్రాణాపాయం నుంచి మాకు తెలియగానే ఇమీడియట్లీ చేసుకొని 100 కాల్ చేసి ఫైర్ ఇంజిన్కు ఫోన్ చేస్తే వచ్చే వరకు 5 గ్యాసులు పేలినాయి. మిగతాయి వాళ్ళు వచ్చి ఇప్పుడు వచ్చినంత వరకు కంట్రోల్ చేస్తారు, కంట్రోల్ చేయగలుగుతారు. దాంట్లో మినిమం ఒక 20-30 ఉన్నాయి అట. చిన్నవి పెద్దవి ఒక 5-6 ఉన్నాయి అట. పెద్ద చిన్న 20-30. సమయం అందాక 10 గంటలకు రాజబొల్లారం తండలో గత 19 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉండి వ్యాపారం చేసుకుంటున్నటువంటి పూరి స్వామి ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిందన్న సమాచారం అందింది. ఆ సమాచారం మేరకు మేము అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇంకా మా పోలీస్ సిబ్బంది అంతా ఇక్కడికి ఇమీడియట్గా రావడం జరిగింది. అంతలో ఇక్కడికి ఫైర్ ఇంజన్ ఫైర్ బ్రిగేడ్ కూడా రావడం జరిగింది. ఇక్కడ మంటలు మండుతున్న క్రమంలో ఫైర్ బ్రిగేడ్ అంతా కూడా మంటలను ఆర్పేయడం జరిగింది. ఇక్కడ మనం తెలుసుకుంటే ఇప్పటి వరకు ఒక 3 సిలిండర్ల వరకు పేలినాయి. వీళ్ళు వ్యాపారం చేస్తున్న క్రమంలో ఏదైనా పొరపాటు జరిగిందా లేదన్న విషయాన్ని కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము, అన్ని వివరాలు సేకరిస్తున్నాము. ఇక్కడ ఈ ప్రమాదంలో ఎటువంటి క్యాజువాలిటీ జరగలేదు. ఒక చిన్న పాప ఈ స్వామి యొక్క మనుమరాలు మనసికకు చిన్నగా కాలినటువంటి గాయమైంది, హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. అంతకు మించి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. స్వామికి సంబంధించినటువంటి ఆస్తి నష్టం జరిగినట్టుగా కనిపిస్తూ ఉంది. ఇంకా మనం పూర్తి విచారణ చేయాల్సి ఉంది. విచారణలో ఏం జరిగిందనేది బయటపడుతుంది. వీళ్ళు రీఫిల్లింగ్ చేస్తున్నారు అనే సమాచారం గతంలో మీకు ఏమైనా సమాచారం ఉందా సార్? వీళ్ళు రీఫిల్లింగ్ చేస్తారు, గతంలో వీళ్ళు రీఫిల్లింగ్ చేస్తారని సమాచారం ఏమైనా ఉందండి? అది మనము ఇన్వెస్టిగేషన్లో తేల్చాలి. ఇక్కడ ఉన్నటువంటి నాన్నవాళ్ళు మనము సర్కమ్స్టెన్సెస్ ఎగ్జామిన్ చేసి ఆ విషయాన్ని మనము తెలుసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి సివిల్ సప్లై డిపార్ట్మెంటు వాళ్ళకు కూడా సమాచారం ఇచ్చి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తాం. ఆస్తి నష్టం మనకు విచారణ తేలుతుంది. ఇంకా పూర్తిగా ఇప్పుడు మనము రెస్క్యూ ఆపరేషన్లో ఉన్నాము కాబట్టి మనకి ఆస్తి నష్టం ఎంత జరిగిందని చెప్పలేము. దాంట్లో చర్యలు ఉంటాయి, విచారణలు మనకు అటువంటిదేమైనా తేలితే ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది.